అలా నన్ను కూడా మా నాన్న బలవంతంగా రాజకీయాల్లోకి దింపాలనుకున్నాడు. జీవిత ఖైదీ కూడా 14 ఏళ్లే జైలు శిక్ష ఉంటుంది. నేను 20 ఏళ్లు ఆ జైల్లో ఉన్నాను. నా వల్ల కాలేదు. లంబాడి తండా వాళ్లతో కలిసి ఈ రాష్ట్రం వచ్చేశాను. ఒక సీఎం కూతురు దారి పక్కన బస్సులో ఉంటుందని ఎవరు ఊహించరు. అందుకే మీ బస్సులో చేరాను. మీ మాటలు మంచితనం చూశాక నాకు వెళ్లాలనిపించలేదు. జీవితం మీద ఆశ కలిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా మనకు కబురు చేశావు. ఏంటది? మనిద్దరం ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయి రాజకీయంగా మంచి పేరు సంపాదించుకున్నాం. మీతో కొట్లాడితే నాకేం వస్తుందా అని ఆలోచించిన. ఏమి రాదు. అందుకే మనిద్దరం ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని నీకుదా కబురు చేశాను. చెప్పు, నీకెంత కావాలి? ఎంత కావాలి అని కాదు, ఏం కావాలి అని అడుగు. నీ కూతురు, నా కొడలు కావాలి. నువ్వు సీఎంగా దిగిపోతే నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నిన్ను దింపినంత మాత్రాన నేను సీఎం అవుతానన్న ఆశ లేదు. అదికదా నా కొడుకు సీఎం మల్లుడు కావాలని ఆశపడతా ఉన్నాను. నువ్వు అంటే తాంబూలపల్లెంలో కేసు విత్డ్రా పత్రాలుంటాయి. ఓకే, నాకు ఇష్టమే. కానీ వెంటనే పెళ్ళంటే తెలుసు, ఒక మిత్రుడి క్షేమ సమాచారం కంటే ఒక శత్రువు గురించి ఎక్కువ తెలుసుకోవటం చాలా అవసరమని నా జీవితానుభవం నేర్పింది. మీ అమ్మాయి పారిపోయిందని తెలుసు. ఇది జనానికి తెలిస్తే మీ పరుగుదా పోతుందని దాచిపెట్టారని తెలుసు. ఆ అమ్మాయి తిరిగి రాబోతోందని తెలుసు. రాగానే నిశ్చితార్థం. మిస్ గాయత్రి. నేనే. మీరు ఇక్కడ ఉన్నట్లు తమిళనాడు మినిస్ట్రీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మిమ్మల్ని జాగ్రత్తగా చెన్నై పంపించమని మాకు అడ్రస్ వచ్చాయి. వెంటనే మీరు బయలుదేరితే. ఒక నిమిషం. ఓకే. మీ ఇద్దరిని నేను చాలా కష్టపెట్టాను, క్షమించండి. మీకున్న సమస్యల్లో నేను ఒక సమస్యని కాదలుచుకోలేదు. వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను మర్చిపోరుగా. బాధపడుతున్నావు కదా? అని నీకు లెటర్ ఏమన్నా రాశానా? మరి గాయత్రి వెళ్ళిపోతుంటే నీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చినాయిరా? రే, అసలు తనెవరు మనమెవరు? ఏమీ లేని అనాథం చెప్పి మన బస్సులో చుట్టించాం. ఇప్పుడు తనకు అన్నీ ఉన్నాయి. వెళ్ళిపోయింది పోతే పని. ఏ, ఆ అమ్మాయి రాకముందు మనం సంతోషంగా లేవా? ఇప్పుడు అంతే హ్యాపీరా? ఆల్వేస్ హ్యాపీ. రై, గుండెను నొక్కి పెడితే కొట్టుకోవటం ఆగిపోదురా. అలాగే నీ ప్రేమను నువ్వు ఎంత దాచాలనుకున్నా దాచలేవురా. రై, మనం సెంటిమెంటల్ ఫూల్సురా. అందుకే జీవితంలో పైకి రాలేకపోయాం. తనకు అవేమీ లేవు. డబ్బుంది కదా, తన స్వార్థం తను చూసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. కరెక్ట్గా చెప్పేవరా గోపి, బాగా చెప్పావు. ఆ పిల్ల నిజంగా స్వార్థపరుడానే అయితే తనకిష్టం లేని జీవితంలోకి మళ్ళీ వెళ్లకుండా నీతోనే ఉండిపోయేది. అర్థం కాలేదా? మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలని మీకోసం తన జీవితాన్ని వాళ్ళ నాన్న దగ్గర 5 లక్షలకు తాకట్టు పెట్టిందిరా. నాతో అంతా చెప్పింది, కానీ మీతో చెప్పదని నా దగ్గర మాట తీసుకుంది. అటువంటి మంచి స్నేహితురాలు మళ్ళీ దొరకదరా. ఇప్పుడు మీరేం చేస్తే ఆ అమ్మాయికి మంచి జరుగుతుందో అని ఆలోచించండి. తనకంతా మంచి జరగాలి, గాయత్రి సంతోషంగా ఉండాలి.
5 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి కార్తీని బయటికి తీసుకొస్తాను. దీన్నేమంటారా? నువ్వేమనుకున్నా పర్వాలేదు, మన గురించి కష్టాలకు వెళ్ళిన తన్ని బయటికి తీసుకొచ్చే వరకే మన బాధ్యత. తర్వాత తన ఇష్టం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది. రై, రేపే మనం చెన్నై బయలుదేరుతున్నాం. రే కాశీ గారు రా. అవును కాశీ బాబాయ్, ఏమైపోయో? మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఏమైనా అయిపోతాను రా. చెప్పా, ఈ బస్ చేజ్ లో దీని మించి విజయవాడ నాన్ స్టాప్ బస్ మీద పడ్డ నేను విజయవాడలో దిగాను. బస్ మీద దొర్లి దొర్లి ఉళ్ళంతా పులిసిపోయింది కదా అని 2 రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఏదైనా పని చూసుకోవచ్చని హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఆ తర్వాత కథ మామూలే. హోటల్లో బిల్లు కట్టలేదని హోటల్ వాళ్ళు నన్ను తనడానికి వచ్చారు. హైదరాబాద్ రండి రా, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మీ డబ్బు మీ మొహాలు పడతారు అని చెప్పా. కాశీ, డబ్బులు రెడీయా? ఏడవడా, నా పారిట నక్షత్రం డబ్బులు వసూలు చేస్తున్నామని హోటల్ ఓనర్ వీడిని నాతో పంపించాడు. మీరు ఎంత స్పీడ్ గా డబ్బులు ఇస్తే అంత స్పీడ్ గా పరిగెత్తి వెళ్ళిపోతా. ఏంటి ఈ కాలతోనే? రే బాబాయ్, బాబాయ్ ఇప్పుడు మేము చాలా అర్జెంట్ పని, మేము చెన్నై వెళ్తున్నాం, అంతా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. వదలను, వదిలితే మీరు మిస్ అయిపోతారు. చెన్నై అయినా చంద్రమండలం అయినా మీతోటే వస్తాం. విషయం ఏంటో చెప్పు. ముందు దూరంగా చెప్తారా? ఎక్కు. స్వామి వినాయక, అదేంటో నేను డ్యూటీలో సిన్సియర్ గా ఉంటున్న ప్రతిసారి ఏదో ఒకటి రివర్స్ అయ్యి సస్పెన్షన్ ఆర్డర్స్ వస్తున్నాయి స్వామి. 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఫ్రెష్ గా డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. ఈసారి సస్పెండ్ అయితే తమిళనాడు నుంచి నెల్లూరు బోర్డర్ కూడా రావద్దని వార్నింగ్ ఇచ్చింది మా ఆవిడ. స్వామి, ఈ నిశ్చితార్థంలో సీఎం గారు నా ఫలితనం చూసి ప్రమోషన్ ఇచ్చేటట్టు ఆశీర్వదించు స్వామి. ఓం విఘ్నేశ్వర. అదివారు సీఎం గారు రండి. మేము గాయత్రి కోసం వచ్చామండి. సీఎం గారు అమ్మాయి గాయత్రి. ఆవిడ మాకు ఫ్రెండ్. వెళ్ళబోకూడదు, వెళ్ళిపోంగ. అమ్మాయి గారి కోసం వచ్చామండి. మీరు తెలుగు? ఓ, మీరు తెలుగు వారేనా? ఏం లేదండి, అమ్మాయి గారిని ఒకసారి కలిసి వెళ్దామని. అపాయింట్మెంట్ ఉందా? లేదు, అమృతాంజనం ఉంది. కావాలా? జోకులా? నువ్వు నోరు మీద. ఒకసారి సీఎం గారు అమ్మాయిని కలిసి వెళ్ళిపోతాం. సీఎం గారు అమ్మాయినే కాదు, పని అమ్మాయిని కూడా కలవడానికి లేదు. పని అమ్మాయికి మీకు అంత అండర్స్టాండింగ్ ఉందా? ఎగ్గుసారా? మీ తుపాకులు మా దగ్గర పని చెయ్యవు. అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయం ఆపలేరు. అరెస్టులను సాగించి ప్రజాశక్తి అడ్డలేరు. బాబాయ్, వీళ్ళెవరు తీవ్రవాద భాష మాట్లాడుతున్నారు? కొంపదీస్ వీళ్ళు నార్మల్ డ్రెస్ లో ఉన్న నక్సలైట్స్ కాదు కదా? ఎలాగైనా సరేరా, గాయత్రిని కలగకుండా వెళ్లే ప్రసక్తే లేదు. కరెక్టేరా, కానీ ఎలాగా? అదే ఆలోచిస్తున్నాను. అవునరా, వీళ్ళు అరగంట అయింది, కాచిగడ ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్తారా? ఏ మందు కొట్టడానికి పోయి ఉంటారు? ఏం జరిగింది చెప్పండి సార్? నా మటుకునే ఇలా డీసెంట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే ఒరే కొంటే పక్క తప్పురా అంటే విని. చూడండి సార్, సాటి తెలుగు వాళ్ళమని కూడా చూడకుండా ఎలా గొడవ చేస్తున్నారు? దారోదరమని చెప్పండి, సీఎం గారింటికి ఫర్నిచర్ తీసుకెళ్ళాలి, టైం అయింది సార్. సీఎం నీతో పని ఉంది. పదా, నీతో కూడా నాకు పని ఉందా? ఆడితో నీకు పని ఉంది. యారప్పా నింగ, ఎన్నైరిక మండలా? సీఎం గారి ఇంటికి ఫర్నిచర్ తెచ్చి ఆంధ్ర నుంచి. ఓ, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే, పోనండి పోనండి. అవును, ఈ మొహాలను ఇంత ముందు ఎక్కడో చూసినట్టుంది. ఆ ఛాన్సే లేదు సార్, మేము పుట్టిన తర్వాత తమిళనాడు రావడం ఇదే మొదటిసారి. ఈ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. విన్నారు సార్? ఎక్కడ? ఇప్పుడు నేను మాట్లాడాను కదా. ఫర్నిచర్ లోన్ అలవాటు చేయాలా? లేట్ అయిందంటే సీఎం గారి దగ్గర నుంచి మీకే రిస్క్. ఓకే ఓకే, ఓపెన్ ఓపెన్. ఏమి ఇదంతా తీసుకుపోతా ఉన్నారు? పెళ్ళయ్యాక అమ్మాయికి అబ్బాయికి కావాల్సిన ఫర్నిచర్. మనం వచ్చింది సీఎంకి, అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఓవరాక్టింగ్. ఇదే ఓవరాక్టింగ్ అంటే, ఎవరికి మన మీద అనుమానం రాకూడదు. ఇదిగా, మా మీద మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా? ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. ఎన్న సొల్రీంగ? తెలీదా, వెళ్ళండి. రై, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గాయత్రిని ఎత్తడానికి తలో వైపు వెళ్దాం. రై, నువ్వు వాటిల్లు.
ఇప్పుడు మనం తాగినట్టు ఎవరికి తెలియదు కాబట్టి స్టడీగా ఉండండి. వర్క్ ఇంపార్టెంట్. పెళ్లికి ఇచ్చిన పేరెంట్ వాళ్ళు ఎవరైనా నువ్వు ఎవడో చపాతీలు కాలుస్తున్నాడు, పిండి సరిగ్గా కలపలేదు, బ్యాడ్ కుక్. ఎవరండి మీరు? ఒక గంటలో 40 కేజీల పిండిని చపాతీలు చేసిన 40 మంది ఏంట్రా ఇది? చపాతీయా? ఇది లపాతీరా? చపాతీ అంటే ఇదిగో లప్పించి ఇక్కడ పెట్టి ఫింగర్ చిప్స్ రెడీయా? ఫింగర్ చిప్స్? ఒక సెకండ్ లో రెడీ. ఏమిటండి ఇది? అప్పుడే తాగేసావా? ఎప్పుడో తాగేసాను. వచ్చింది ఈ ఫర్నిచర్ గ్యాంగ్ లోపలికి వచ్చి చాలాసేపు అయింది, ఇంతవరకు బయటికి రాలేదు. ఎక్కడున్నారబ్బా? సార్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, అది సెక్యూరిటీ వాళ్ళు ఉండాల్సింది, ఇక్కడ కాదు బయట వెళ్ళు. ఎస్ సార్. ఇది ఆ ఎలక కాదురా, తమిళనాడు ఎలక. నన్ను మోసం చేయకురా, అయ్యే కళ్ళు అదే ముక్కు అయ్యే మీసాలు, ఆ నోటితోనే నా పాస్పోర్ట్ తినేసిందిరా, నన్ను మోసం చేయలేరు. రే గట్టిగా రోదు. రే దాని గెటప్ వేరు, దీని గెటప్ వేరు. ఒరే నేను మా రేసల్లో వచ్చానని అది కూడా మా రేసల్లో వచ్చిందిరా. వీడి బాగా ఎక్కింది. రే ఎలక రూమ్ లో ఉంది పద. ఒరే దాన్ని చంపబోతున్నా, మన చేస్తుందిరా లోపల లోపల ఉంది పద. దాన్ని పెట్టండి అన్ని చంపేసి. ఈడి ఇట్టి లోపల నువ్వు ఇటు ఇంకో దారు ఉందా? ఉందా? చెప్పు. ఇది సీఎం ఇల్లురా, ఎక్స్ట్రాలు చేస్తే కొంపలు ఉరుగుతాయి. మీ ముగ్గురు వెళ్ళి ఒకసారి కూర్చోండి, నేను గాయత్రి ఎక్కడ ఉందో చూసేస్తాను. నేను చచ్చిపోయాను. నిద్రపోతుందేమో. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఫర్నిచరు ఫర్నిచర్ తెచ్చడం అయిపోయింది కదా, వెళ్ళిపోండి. అలాగే సార్. వీళ్ళు నిజంగానే తీవ్రవాదుల్లో ఉన్నారా దేవుడోయ్? వీళ్ళని లోపలికి పంపించింది నేనే. ఆ విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. వీళ్ళని ఎలాగైనా చచ్చినట్టు పట్టుకుని తినాలి. ఏంట్రా ఇది?
నిన్ను బయటికి వెళ్ళమన్నానా? ఇక్కడికి వచ్చి నా కాళ్ళ మీద పడతావేంటి? అది మీ ఆశీర్వాదం కోసం వచ్చాను సార్. నన్ను బ్లెస్ చేయండి సార్. బ్లెస్ చేయండి సార్. బాబా చూడండి. దొరికెర్ర నా కొండెల్లారా, ఇప్పుడెలా తప్పించుకుంటారో చూస్తానరా. ఎక్కడికి పోతారా? సార్ నేను నాకు దైవంతో సమానం సార్, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి సార్. చెప్ప ఎన్నా ఇచ్చి వరకు. పాపా పెద్ద పెద్ద మేషాలున్న నలుగురు బూచోళ్ళు ఇటవని వెళ్ళారా? ఎట్టెళ్ళారు? ఈసారి తప్పించుకోలేర్రా. ఓ బయట కూడా పెట్టారా? గాయత్రి గాయత్రి గోపి, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. మా కోసం నీకు ఇష్టం లేని జీవితంలోకి మళ్ళీ వచ్చావని నాకు తెలుసు. నువ్వు మాకు బ్యాంక్ గ్యారంటీగా ఇచ్చిన 5 లక్షలు ఇది మీ నాన్నగారికి తిరిగి ఇచ్చేసి ఈ పంజరంలోంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మన పరిచయం, మన స్నేహం, ఆ అల్లరి అంతా ఒక అందమైన అనుభవంగా ఉండనివ్వు. దాన్ని డబ్బుతో ముడిపెట్టద్దు. తీసుకో. నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. చెప్పు, ఏం కావాలన్నా చేస్తాను. అవును గోపి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆనందంగా గడిపిన రోజులు మీతోనే, మీ బస్సులోనే, ఈ మేడలో కాదు. ఎన్ని కష్టాలున్నా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే మీతో కలిసాకే లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మిమ్మల్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. కానీ మీరు జీవితంలో పైకెదగాలని నేను తిరిగి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు లేకుండా నేను ఉండలేనని. గోపి, వర్షం కురిసిన రోజు రాత్రి నువ్వు చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు. దానికి ఇప్పుడు జవాబు చెప్తున్నాను. ఐ లవ్ యు. అది కాదు నేను చెప్పేది. నా కూతురు వేల మందిలో ఒకటిగా కాకుండా వేల మందికి ఒకటిగా ఉండాలని కోరుకున్నాను. సిటీలో ఎన్ని కాలేజీలున్నా నంబర్1 కాలేజీలో చేర్పించాను. ఎందుకు? నువ్వు గొప్పగా చదవాలని. నిన్ను పెళ్ళాటానికి ఎంతమంది క్యూలో ఉన్నా నీకోసం ఈ గొప్పింటి సంబంధం తీసుకొచ్చాను. ఎందుకు? నువ్వు గొప్పగా బతకాలని. కానీ నువ్వేం చేశావు? ఈ ప్లాట్ఫామ్ గాని కోరుకుంటావా? నీకు సిగ్గుగా లేదు? పదవి కోసం కన్న కూతుర్ని బలిపెట్టే మీరు సిగ్గుపడాలి. నా కూతుర్ని ప్రేమించేంత గొప్పోడిరా? నేను గాయత్రిని కావాలనుకున్న మాట నిజమే, కానీ ఒక సీఎం కూతురుగా కాదు, మా దగ్గరికి వచ్చిన వాసంతిగా. మీ కూతురని తెలిసిన మరుక్షణమే తన మీద ఆశ చంపుకున్నాను. కానీ మీరు ఆమెకిష్టం లేని పెళ్లి చేసి. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు?
సార్ నా మాట వినండి సార్ నేను చెప్పేది చెప్పేది నేను వినేది సార్ నేను చెప్పేది వినండి సార్ పరాయివాడు ముందు కాబోయే మొగుడే కొడతావా నువ్వు మొగుడు వెంట్రా పోరా చూసావా నాన్న చూడు అది ఎవరితోనో పది రోజుల పాటు పులుకొచ్చింది నాన్న అంటే పది మందితో తిరిగినా పర్వాలేదు చూసి చున్నట్టు పో అన్నావు చెడిపోయిందంతా మనకెందుకులే అంటే పతివ్రతం చేసుకుంటే పరవస్తుందా మనలాంటి వాళ్ళకి ఇవన్నీ మావులేనన్నావు ఇప్పుడు ఇది పది మందిలో వీడికోసం నన్ను కొట్టింది రేపు పెళ్ళయ్యాక వీడితో లేచిపోతున్న గ్యారంటీ ఏంటి ఇది నాకు నచ్చింది కానీ దీనికి వాడు నచ్చాడే అందుకే వీడు బ్రతకూడదు మీకు తెలిసిన పెద్ద పెద్ద విషయాలు నాకు తెలియవు కూతుర్ని గొప్ప కాలేజీలో చేర్పించకపోతే ఆమె చదివే పాడవుతుంది కానీ మంచి కుటుంబంలో కోడలుగా పంపించకపోతే జీవితమే నాశనమైపోతుంది సార్ అడిగినంత డబ్బు కోరినన్ని కార్లు కావలసిన డ్రెస్సులు ఇవ్వడం కాదు సార్ వాటితో పాటు కొంత ప్రేమను కూడా పంచాలి వీడు పెళ్లి కాకముందే మీ అమ్మాయి మీద ఇన్ని నిందలేశాడు పెళ్ళయ్యాక ఆమె జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించాడు సార్ హాస్పిటల్ ప్లాట్ఫామ్ గాని నాకిచ్చి పెళ్లి చేయమంటలేదు ఇలాంటి మృగానికి కాకుండా ఒక మంచి మనిషికి చేయమంటున్నాను నాయకుడిగా కోట్ల మంది మనసుల్లో ఉండే మీరు తండ్రిగా కన్న కూతురి మనసులో కొంచెం చోటు సంపాదించుకోండి సార్ నీకు ఇష్టమైన అతని దగ్గరికి వెళ్ళు